మాట దీయలేక శ్రీరాముడు పదునాలుగేళ్ళు వనవాసం ఏగసాగెను తన భార్య సీతమ్మ తమ్ముడు లక్ష్మణునితో కాకులన్న దూరని కారడవికి చేరెను గొల్లు మన్నరు అయోధ్య ప్రజలు తల్లడిల్లిరి ఆ తల్లిదండ్రులు పరమాన్నమును తినేటి రాముడమ్మ ఆకులు అలములు తింటూ హరిగోసలు వడుతుండు అన్నే తన ప్రాణమంటూ అదిగో ఆ లక్ష్మణుడు కష్టమైన కారడవిల కాలమెల్ల దీస్తుండు పట్టు పరుపు పైన అదిగో పవలించే సీతమ్మ కటిక నేల పైన దిగు పవలిస్తూ ఉన్నది రాజ్యమేలే రామచంద్రుడదిగో నయ్యా రందిల్లుతున్నడమ్మ అడవిల దేవదేవుడు ఓ దండరాముడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సమేతుడై పర్ణశాలలో నివసిస్తా ఉన్నారు ఓయమ్మలాల మాయమ్మలాల ఆదర్శ దంపతులు ఆ సీతారాములు ఆప్యాయంగా వారు కలిసి ఉంటున్నారు ఆదర్శ దంపతులు ఆ సీతారాములు ఆప్యాయంగా వారు కలిసి ఉంటున్నారు అన్నంటే ప్రాణము అంటూ ఆ లక్ష్మణుడు అడవిలో అంగరక్షకుడైనాడు
అగో ఒకనాటి దినమున అడవిలో తిరుగుతూ శూర్పణఖాయితే పర్ణశాల ముందు కూర్చున్న శ్రీరామచంద్రుణ్ణి చూసి అందచందాల తన రూపు చూసి ఆ శ్రీరామచంద్రుని పైన మనసు వడ్డదమ్మో ఆ శూర్పణఖ అగజూడు శూర్పణఖ ఓయమ్మా అందంగ రూపము దాచుకొని ఆ రామచంద్రుని ముందు ఓయమ్మా నాట్యమాడ సాగనమ్మా నాయమ్మా తన నిజ రూపం దాల్చుకొని లంక చేరను అగో లబలబమని మొత్తుకుంట శూర్పణఖ అగో లంకాధీశుడు పది తలల పాపకారి రావణ సూరుడు వచ్చినట్టి తన చెల్లెను చూసి ఏమి జరిగినని అడిగినమ్మా అప్పుడా శూర్పణఖ వలవలవల కన్నీరు తీస్తూ ఏమని చెప్పవట్టేనమ్మా ఆ రావణాసూరునితో ఓ ఎన్న వినవే నా ఎన్న వినవే అయోధ్య రాజులంట రామ లక్ష్మణులంట నా ముక్కు శివులు కోసే గరిసే సిరి ఓ ఎన్న వినవే నా ఎన్న వినవే అగో ఆ చెల్లె మాటలు విన్న పాపకారి రావణు
పళ్ళు పడపడగొరికి కళ్ళ నిండా ఎర్రని నెత్తురు తెచ్చి జగజ్జనని సీతమ్మను ఎత్తుకు రావాలి అని కుట్ర పన్నేనమ్మా ఓ యమ్మలారా మరీషుని విలిచి ఓయమ్మా మాయలేడి కమ్మనే మాయమ్మ బంగారి లేడి తీరు మరీషుడు మారు వేషాన పర్ణశాల చేరవచ్చే అంద చందాలతో ఆలేడి జూడు సీతమ్మ ముంగట సిత్రంగాడబట్టే అంద చందాలతో ఆలేడి జూడు సీతమ్మ ముంగట సిత్రంగాడబట్టే ఆలేడి నువ్వు చూసి ఆ సీతాదేవి ఆ రామచంద్రుణ్ణి రమ్మాని పిలిచి నానాద రాముడా ఆలేడి నాకు కావాలి అంటూ అడగబట్టేనమ్మా వద్దు నా ముద్దుల సతీ ఆలేడి మనకద్దు నా మాట వినవే సతీ నా సీతాదేవి మాయాలేడి ఉన్నది నా మాట వినవే సతీ నా సీతాదేవి మాయాలేడి ఉన్నది బలి ముద్దుగున్నదయ్యో బంగారు ఆలేడి ఓనాద నాకు తెచ్చియవా మంకు పట్టు ఇడవవే నా సీతాదేవి ఆలేడి మాట మరవవే ఒంటరిగా ఒక్కదాన్ని ఇంటిలో ఉంటున్నా ఆలేడి తోడుగా ఉంటది నా రామచంద్ర కాదనక కదిలిపోయా నీ మాట నీదే గాని నా సీతాదేవి నా మాట వినవా ఏమి బలి ముద్దుగున్నదయ్యో బంగారు ఆలేడి ఓనాద నాకు తెచ్చియవా ఆలేడి నీ ఓనాద నాకు ఇయ్యవా వెళ్ళయ్య నా రామచంద్ర ఆలేడి నీ తెచ్చి నాకు నీవింకా తెచ్చి నాకు నీవింకా సీతమ్మ 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 కోరిక తీర్చా శ్రీరామచంద్రుడు చూడు లక్ష్మణుణ్ణి కావాలుంచి వెళ్ళినాడు లేడి కొరకు లక్ష్మణుణ్ణి కావాలుంచి లక్ష్మణుణ్ణి కావాలుంచి వెళ్ళినాడు లేడి కొరకు లేడిపైకి ధనసు ఎత్తి లేడిపైకి ధనసు ఎత్తి గురి పెట్టి కొట్టినాడు మాయ లేడికి బాణం తలిగి లక్ష్మణ అంటూ అరవసాగిందో లక్ష్మణ 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 లక్ష్మణాని పిలుపు విన్న తల్లి సీతమ్మగూడు లక్ష్మణాని పిలుపు విన్న మధుడు గుల్లుమంటూ తల్లడి గోడలెక్క పూలనమ్మ మది నిండా భయముఖ భయపడుతూ ఆ దేవి లక్ష్మణ లక్ష్మణ మీ అన్న రామునికి ఏదో ఆపద కలిగింది
నీవు వెంటనే వెళ్లి చూడవయ్యా. లేదమ్మా, ఆ జగన్నాథుడైన శ్రీరామచంద్రుడికి ఆపదను. లక్ష్మణ, నీ మదిలో ఏదో దురుద్దేశం ఉన్నది, అందుకే నీ అన్నకు ఆపదని తెలిసినా నీవు వెళ్ళుతలేవు. అమ్మా జగన్మాత, ఎంత మాట అంటివి తల్లి. అష్టదిక్కుల మీద పంచభూతాల మీద ఒట్టు ఎట్టి సమయమైన